బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాలుగు నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులు హాట్ టాపిక్ అయ్యాయి భారీ కాంట్రాక్ట్ పనులు చేస్తున్న రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది రాష్ట్రంలోని పదిహేడు ప్రాంతాల్లో ఇరవై మూడు బృందాలతో దాడులు కొనసాగిస్తున్నారు ఐటీ అధికారులు హైదరాబాద్లో పద్నాలుగు కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఈ కంపెనీలన్నీ గత ఏడెనిమిది ఏళ్లలోనే రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది అయితే అనతి కాలంలోనే ఇవి కోట్ల రూపాయల పనులు చేసినట్టు అధికారులు గుర్తించారు రాష్ట్రానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ పద్నాలుగు కంపెనీల డైరెక్టర్లు ప్రమోటర్లుగా ఉన్నారని అధికారులు అంటున్నారు రాష్ట్రంలోని ఇరిగేషన్ రోడ్డు పనుల్లో ఈ పద్నాలుగు కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఉన్నాయని చెబుతున్నారు ఇక గత నాలుగు రోజులుగా కంపెనీల ఆఫీసులు డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఐటీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం పౌలోమి నిమై వెర్నెస్ బృందావన్ వాట్సోల్ బీవీఎం జేఎంఎం కంపెనీతో పాటు సిఫై ఇన్ఫ్రాలోను ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది సిపై ఇన్ఫ్రా ప్రమోటర్లు జువాడి మోహన్ రావు చెన్నాడి నిశాంత్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి అమీర్పేట్లోని మధుఫల టవర్స్ లోని కంపెనీల ఆఫీసుల్లోనూ సోదాలు జరుగుతున్నాయి కూకట్పల్లి రెయిన్బో రాక్ గార్డెన్ పంజరహిల్స్ లోని సీపై ఇన్ఫ్రా సెంట్రల్ ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు చేస్తున్నా ఐటీ ఫైలింగ్ లో తేడాలు వచ్చాయని వీటిపై ఫిర్యాదులు అందటంతోనే ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది ఇక మరోవైపు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సిఫై ఇన్ఫ్రా క్రషర్ కంపెనీ తనిఖీల సమయంలో అధికారులపై దాడి చేశారు సిబ్బంది ఐటీ అధికారులపై సీఫై ఇన్ఫ్రా సిబ్బంది కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు దీనికి నిరసనగా అటు కరీంనగర్ ఇటు హైదరాబాద్ లోని ఆయ్ భవన్ ముందు ఐటీ అధికారులు ఆందోళనకు దిగారు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బాధితుల ఫిర్యాదుతో దాడి చేసిన ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇక సిటీలో ఐటీ రైట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బేగంపేట నుంచి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ చెప్పండి ఎన్ని కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని కొన్ని వివిధ ప్రాంతాల్లో ఐటీ రైట్స్ ఏకకాలంలో జరుగుతున్నాయి అయితే ఈ ఐటీ రైడ్స్ గత మూడు రోజుల నుంచి నాన్ నాన్స్టాప్గా ఐటీ రైట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది అయితే మెయిన్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పనులు వివిధ కంపెనీలు చేపట్టాయి మెయిన్గా మెగా కృష్ణారెడ్డి కంపెనీ సంబంధ అంటే మెగా కంపెనీతో పాటు దాని సబ్ లింకులు కలిగిన కంపెనీలు కూడా మెయిన్గా ఒక కంపెనీ మెయిన్ ఒక ప్రాజెక్ట్ తీసుకుందంటే దానికి సంబంధించి చిన్న చిన్న పనులు లింక్ సబ్బు పనులన్నీ కూడా అప్పించేందుకు మిగతా పనులను కూడా వాళ్ళు లింక్ చేస్తుంటారు ఇవన్నీ కూడా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వివిధ కంపెనీలు అందులో పార్టిసిపేట్ చేసి పన్నులు నిర్వహించాయో ఆ సంస్థల మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గత మూడు రోజుల నుంచి కూడా దాడులు చేసిన పరిస్థితి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అవకతవకలు జరిగినట్టు అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా అధికారులు కొనసాగా దాడులు కొనసాగిస్తారు మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం అమీర్పేటలోని మధుపాల టవర్స్లో ఉన్న ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని కంపెనీలు ఇందులో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మెయిన్గా సిఫై ఇన్ఫ్రా పౌలోమి ఎస్టేట్ బృందావన్ స్పిరిట్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడ కంపెనీలు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళందరూ కూడా చాలా పనులు చేపట్టారు చేపట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ సబ్మిట్లో వీళ్ళ ఆదాయం లెక్కలకు సంబంధించి కొన్ని తేడాలు ఉన్నాయి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సబ్మిట్ చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఆదాయం ఇచ్చి అంటే ఆదాయం సంబంధించిన లెక్కల్లో కొద్దిగా తేడా ఉండడంతో కూడా వీళ్ళకు అనుమానం రావచ్చింది దాంతోపాటుగా కొన్ని ఏవైతే బిల్లులు పెట్టారో ఆ బిల్లులు సంబంధించి కూడా ఇన్వాయిస్ సంబంధించిన బిల్లులు కూడా కొన్ని తప్పుడు నివేదికల బిల్లులు పెట్టినట్టు కూడా అధికారులకు ఒక ప్రాథమిక అంచనాలో తేలింది ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వీళ్ళు పెట్టిన ఏవైతే రిటర్న్స్ సబ్మిట్ చేసినా అవన్నీ కూడా కొన్ని అనుమానాలకు తావిచే విధంగా వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడంతో కూడా అధికారులు కొన్ని దీనికి సంబంధించిన అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొన్ని చాలాసార్లు కంపెనీలకు లెటర్లు పెట్టారు క్లారిఫికేషన్ ఇవ్వమని కానీ కంపెనీలు సరైన సమాధానం చెప్పకపోవడంతో కూడా వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని సపరేటు సర్చ్ విభాగం కూడా చాలా బృందాలతో కూడా గత మూడు రోజుల నుంచి కూడా వీరందరూ కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తారు తెలుస్తుంది మూడు రోజుల దాడులో కూడా చాలా వరకు కంప్యూటర్లు కొన్ని కీలకమైన డిస్క్లని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాంతోపాటు ఈ కంపెనీలు ఎలాంటి యాక్టివిటీస్ కాలేశ్వర ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఇలాంటి వర్క్స్ ఇన్వాయిస్ సంబంధించిన బిల్లులు అవన్నీ కూడా చేస్తున్నారు అయితే చాలా వరకు మూడు రోజుల వీళ్ళ తనిఖీల్లో కూడా చాలా వరకు తప్పుడు ఇన్వాయిస్ సంబంధించిన బిల్లులు కూడా వీళ్ళు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది చాలా వరకు కీలకమైన డాక్యుమెంట్లు ఆదాయం సంబంధించి కొన్ని ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఐటీకి ఒక విధంగా ఆదాయం సంబంధించి ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తున్నారు ఇక్కడ సర్చ్ చేసినప్పుడు మాత్రం దానికి సంబంధించిన తేడాల్లో మొత్తం టోటల్గా తేడా ఉందన్నమాట ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు దాంతో అధికారులు కూడా గత మూడు రోజుల నుంచి ఇప్పటి వరకు సర్చింగ్ చేసిన దాంట్లో కూడా మొత్తము చాలా తప్పుడు ఇన్వాయిస్ పేపర్లు అధికారులు గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు తర్వాత ఇంకా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి చూడాలి ఈ కోసాలు సోదాలు చోట నుంచి కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలో ఫర్దర్ ఇంకెలాంటి విషయాలు వస్తాయనేది కూడా చూసి అవసరం కనిపిస్తుంది మాధురి ఓకే థ్యాంక్ యూ రవికిరే